నమస్కరించడం, సన్నిహితులతో కరచాలనం, గురువులకు పాదాభివందనం చేయడం మన సాంప్రదాయం. ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్లకు గౌరవం ఇస్తాం. ఇలా చేయడం వెనకాల చాలా కారణాలున్నాయి. సాధారణంగా మనం గురువులకు పాదాభివందనం చేయడం గౌరవంగా భావిస్తాం, దాన్నే శ్రద్ధ అని అంటాం. కానీ అలా మన చేతులు ఎదుటి పాదాలను తాకినప్పుడు మనం వాళ్లకు కొంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తాం. దాంతో ఇరు వ్యక్తుల మధ్య ఉన్న ఎనర్జీ కాస్మిక్ గా మారుతుంది. దాంతో ఇద్దరి మనసులు ఓపెన్ అవుతాయి. ఇలాంటి పరిణామమే మనం షేకండ్ ఇచ్చినప్పుడు కానీ హక్ చేసుకున్నప్పుడు కానీ కలుగుతుంది. ఇలాంటి ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మన మెదడులో మొదలైన నర్వ్స్ అన్ని శరీరం అంతటా వ్యాపిస్తాయి. మన చేతి వేళ్ళు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి పాదాలకు తాకుతాయో అప్పుడు వెంటనే ఒక పాజిటివ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. దాంతో ఫీల్ టచ్ చేసే వ్యక్తిని రెస్పెక్టర్ గా చూస్తాము. అందుకని పెద్దలకు కానీ గురువులకు కానీ పాదాభివందనం చేయమంటారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని స్ట్రాంగ్ గా చేస్తుందని భావన. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.